हाई गाइस वेलकम टू अवर चैनल तेलुगु जॉब अपडेट्स गाइस इवाल्टी वीडियोलो मनम एपी ग्राम सचिवालयानिकी संबंधिंचिन रेंडु कोत्त अपडेट्स गुरिंचि अयिते डिस्कस चेसुकुंदाम। सो फस्ट वन वच्चेसरिकी मनकी एपी सचिवालयानिकी संबंधिंचिन आंसर की एदैते उंदो అది రెండోసారి అయితే రిలీజ్ అయ్యింది। ఫస్ట్ టైం రిలీజ్ అయిన దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వెబ్సైట్ వాళ్ళు దాన్ని రిమూవ్ చేశారు। సో దానికి మళ్ళీ రీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది। నెక్స్ట్ వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఎన్ఎం జిఎన్ఎం అని చెప్పేసి కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట। సో ఇలా వాళ్ళే కాదు కొంతమంది ఇంకా చాలా యానిమల్ హస్బెండరీ కానివ్వండి ఇలా కొంతమంది ఆల్రెడీ అవుట్ సోర్సింగ్లో ఉన్నారు। సో అంటే వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్గా చేస్తున్నారనమాట। సో వాళ్ళకి ఎగ్జామ్లో అడిషనల్గా ఇంకొన్ని మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది। సో మీ యొక్క సర్వీస్ అనేది వాళ్ళకి తెలియాలి అంటే మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ని మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది। మరి ఆ సర్వీస్ సర్టిఫికేట్ ఎలా అప్లోడ్ చేయాలి కొత్తగా వచ్చిన కిని ఎలా చెక్ చేయాలో చూసేద్దాం। ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ అప్డేట్స్, లెట్స్ గెట్ ద వీడియో। ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళండి। వెళ్ళిన తర్వాత మీరు సెర్చ్ బార్, అంటే మీకు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా సెర్చ్ బార్ అయితే రావడం అయితే జరుగుతుంది కదా। ఈ సెర్చ్ బార్లో గ్రామ సచివాలయం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని చెప్పేసి ఎంటర్ చేయండి। సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ విధంగా అయితే గ్రామ సచివాలయానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మీకు కనబడుతుంది అనమాట। మొబైల్లో కానివ్వండి, పీసీలో కానివ్వండి, వాటెవర్ మీకు ఎందులోనే సరే సేమ్ ఇలాగే కనబడుతుంది। సో మీకు వెబ్సైట్లో చెక్ చేసుకున్నట్లయితే మనకి ఒక మూడు కేటగిరీస్ అయితే బ్లింకింగ్ అవుతున్నాయి న్యూ అని చెప్పేసి రెడ్ కలర్లో। ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటెల్ కీస్ ప్రాథమిక సమాధానాలు, అంటే కీ పేపర్కి సంబంధించిన కేటగిరీ అన్నమాట ఇది। అండ్ రెండోది చూసుకున్నట్లయితే అబ్జెక్షన్స్ అండ్ అలాగే ప్రాథమిక సమాధానాలపై అభ్యంతరములు, అంటే వాళ్ళు ఇచ్చిన కీస్ మీద మీకు ఏమైనా అబ్జెక్షన్స్ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ తెలుపుకోవడానికి ఇచ్చిన ఇంకో కాలం। అండ్ మూడోది చూసుకున్నట్లయితే అప్లోడెడ్ ఇన్ సర్వీస్ డీటెయిల్స్ ఓన్లీ ఫర్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అంటే దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో అవుట్సోర్సింగ్గా కానివ్వండి లేదా కాంట్రాక్ట్ బేసిక్ కానివ్వండి, ఇందాక చెప్పాను కదా మీకు। అండ్ ఎక్కువగా ఇవి మనకి నర్సింగ్ వాళ్ళు కానివ్వండి, ఎలక్ట్రికల్ ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు। సో వారి యొక్క సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే కాలం అనమాట। సో ముందుగా మనం కీస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా క్లిక్ హియర్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇంకొక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది, అంటే అదే కనెక్ట్ అవుతుంది। ఒకవేళ మీది మొబైల్ అయితే ఇంకొక కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది, మీకు ఇటువంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది। మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే ఎగ్జామ్ డేట్ 20వ తారీఖు, అండ్ ఇది చూసినట్లయితే ఫోర్నూన్ సీజన్, అండ్ అలాగే రైట్ సైడ్లో ఉన్నదంతా ఆఫ్టర్నూన్ సీజన్ అండి। మీరు 20వ తారీఖు ఎగ్జామ్ రాయండి, 21 రాయండి, 22, ఎనీథింగ్, మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ రాసినా కానీ వాటి యొక్క ఆన్సర్ కీస్ మీరు ఎలా అప్లోడ్ చేశారు అంటే రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మధ్యాహ్నం పూట జరిగిన ఎగ్జామ్ యొక్క పేపర్స్, లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఉదయం పూట జరిగిన ఎగ్జామ్ యొక్క పేపర్స్ అన్నమాట। సో దాని ప్రకారంగా మీరు ఇక్కడ మీరు 20వ తారీఖు కనుక ఎగ్జామ్ రాసినట్లయితే దానికి సంబంధించిన ఉదయం అయితే కేటగిరీ 1 మీద క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీ యొక్క కంప్యూటర్ అయితే, లేదు మొబైల్ అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది, లేదు మీరు మధ్యాహ్నం పూట అంటే 20వ తారీఖు మధ్యాహ్నం పూట జరిగిన ఎగ్జామ్ ఏంటంటే కేటగిరీ 3లో డిజిటల్ అసిస్టెంట్. సో ఇది కనుక మీరు రాసినట్లయితే దాని మీద క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఆన్సర్ కీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇవి ఆ వెబ్సైట్ అనేది ఇంకా అప్లోడింగ్లో ఉందన్నమాట. సో అందుకనే చాలా స్లోగా ఉంది, లోడింగ్ అని చెప్పేసి పడుతుంది. సో మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, నిదానంగా అదే డౌన్లోడ్ అవుతుంది. సో ఇంకా 4-5 అవర్స్ అయితే వెబ్సైట్ కొంచెం ఫ్రీ అవుతుంది. సో అలా తర్వాత మీకు ఫ్రీగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇదే విధంగా మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు, 25వ తారీఖు, 26 ఇలా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 26వ తారీఖున ఉదయం పూట కేటగిరీ 3లో విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి జరిగిన ఎగ్జామ్ అయితే జరిగింది. సో దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఆన్సర్ కీ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పూట యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ జరిగింది, దానికి సంబంధించిన ఆన్సర్ కీ దొరుకుతుంది దాని మీద క్లిక్ చేస్తే. సో ఇదండి కేటగిరీ 1లో ఉండే ఆప్షన్స్. అండ్ అలాగే కేటగిరీ 2 చూసుకున్నట్లయితే అబ్జెక్షన్స్ అన్నాయి కదా. సో ఈ అబ్జెక్షన్స్ ఏంటంటే మీరు కనుక
మీరు చూసిన ఆ కీ పేపర్లో రైట్ ఆన్సర్ అయినా కానివ్వండి, అది రాంగ్ రాంగ్కి కనుక చూపిస్తుంటే మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ పోస్ట్కి అయితే రాశారో ఆ పోస్టు, మీ యొక్క బుక్లెట్ బేనా బీనా సీనా డీనా అండ్ అలాగే ఆ క్వశ్చన్, మీరు ఏ క్వశ్చన్ రాంగ్ అంటున్నారో అది ఆ బిట్ కానివ్వండి, క్వశ్చన్ కానివ్వండి, దానికి సంబంధించినది దాని మీద క్లిక్ చేసి మీరు గేట్ డీటెయిల్స్ కొడితే మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో మీరు మీ ఆ రిమార్క్ అని చెప్పేసి కనబడుతుంది. సో దానికి సంబంధించిన రిమార్క్ని మీరు రాసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మూడోది అప్లోడ్ సర్వీస్ డీటెయిల్స్. సో ఇది ఏంటంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, ఆల్రెడీ గవర్నమెంట్లో ఎవరైనా వర్క్ చేస్తూ ఉన్నట్లయితే వారికి సంబంధించిన సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆ వెబ్ పేజ్ అనేది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ప్రొఫార్మా ఆఫ్ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్, అంటే సర్వీస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా ఫార్మాట్ కొరకు ఈ పైన ఉన్న మీరు సర్వీస్ సర్టిఫికేట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది కదా. ఆ సర్వీస్ సర్టిఫికేట్ ఫిల్ చేయాలి అంటే అదొక ఫార్మా, ఒక ప్రొఫార్మా షీట్ అయితే పేపర్ అయితే కావాలి కదా మీకు. ఆ పేపర్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేయమంటున్నాడు. ఇక్కడ క్లిక్ అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్లో మీకు ఒక పేపర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ మీరు ప్రింట్అవుట్ తీసుకుని దానిలో సర్వీస్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వారు అడుగుతారనమాట మీ యొక్క డేట్, జాయినింగ్ డేటు, ఇలా కొన్ని అడుగుతారు డీటెయిల్స్ అనేవి. సో దానికి సంబంధించినవన్నీ కూడా మీరు అందులో ఫిల్ చేసి సీల్ వేయించుకోవాల్సి ఉంటుంది. సీల్ వేయించుకున్న తర్వాత మీకు ఇక్కడ లాస్ట్ నాలుగో స్టెప్ కనబడుతుంది కదా, క్లిక్ హియర్ టు అప్లోడెడ్ ద స్కాన్డ్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇన్ ద విలేజ్ వార్డు సెక్రటరీ పోర్టల్. అంటే మీరు ఏదైతే కాపీని ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేయించుకుని స్టాంప్ వేయించారో ఆ కాపీ పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్లో స్కాన్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నాలుగో కాలం మీద మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, అంటే మీకు స్టార్టింగ్లో కనబడుతుందా VSWS అని చెప్పేసి, అది మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి లేదా లాగిన్ ఐడి లేదా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పేసి అంటారనమాట. దాన్ని మీరు ఇక్కడ టైప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని టైప్ చేసి ఇక్కడ కనిపించిన క్యాప్చర్ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పేరు, మీ మొబైల్ నెంబర్, సంథింగ్ సంథింగ్ వస్తాయన్నమాట. కింద మీకు చూజ్ ఫైల్ అని చెప్పేసి కనబడుతుంది. ఆ చూజ్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు స్కాన్ చేసిన పీడిఎఫ్ని అందులో అప్లోడ్ చేసి మీకు మొబైల్కి, అంటే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. సో ఇది మీకు డెమో ప్రాసెస్ చేయడానికి నా దగ్గర ఎవరి యొక్క సర్టిఫికేట్ కానీ ఎవరి యొక్క ఐడి కానీ లేదండి. సో అందుకని నేను చేసి చూపించలేకపోతున్నా, సారీ. సో ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి సో ఇదండి ఇవాళ వీడియో. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. మరి నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ వల్లే ఈ వీడియో చాలామందికి తెలియడానికి అవకాశం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే పబ్లిష్ అనేది త్వరగా అవుతుందన్నమాట. సో మన తెలుగు జాబ్ అప్డేట్స్ ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కేవలం జాబ్స్కి సంబంధించిన అప్డేట్సే కాకుండా ఇంకా వాటెవర్ మనకి ఆధార్ సర్వీస్ కానివ్వండి, మీ సేవ సర్వీస్ కానివ్వండి, ఇలా చాలా సరికొత్త సర్వీస్ అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ వల్ల నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేటెడ్గా ఉంటాయి. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్.